బైబిల్లో క్రీస్తును విశ్వసించిన వారందరూ అంతం వరకు తమ విశ్వాసానికి అప్పడుకున్నారు. వారిలో చాలా మందికి అడుగడుగున ఆటంకాలు వచ్చాయి. కొందరికైతే ఉంటే విశ్వాసం లేదా ప్రాణం ఏదో ఒకటి ఎన్నుకోవాల్సిన సందర్భాలు వచ్చాయి. కానీ ఏదేమైనా వారు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. మీరు చూస్తే బైబిల్లో పౌలు గారి జీవితం మనకు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకనాడు నేను హింసకుడను, దోషకుడను, హానికరుడును అని తన గూర్చి తానే సాక్ష్యమిచ్చుకున్న ఆయన నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని క్రీస్తు కొరకు ఎంతటి బాధనైనా తట్టుకుంటూ ముందుకు వెళ్లి చివరికి క్రీస్తు హతసాక్షిగా మరణించారు. బైబిల్లో స్టెఫను, యాకోబు, పౌలు, పేతురు వంటి క్రీస్తు శిష్యుల వలనే తాను తన భార్య బిడ్డలతో సహా క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించిన ఒక గొప్ప విశ్వాస వీరుని కుటుంబం ఉంది. వారే చేన్ డేయింగ్ అతని కుటుంబం. చేన్ డేయింగ్ గారు చైనాలో బీజింగ్కు ఆగ్నేయ దిశగా చైనా గోడకు సమీపంలో గల ప్రదేశంలో జన్మించారు. ఈయన, ఇతని కుటుంబం దేవుణ్ణి ఎరుగక విగ్రహారాధనలో తమ తమ దేవతలను పూజించేవారు. చిన్ననాడు చేన్ డేయింగ్ గారు బొద్దుగా గుండ్రని ముఖంతో పొట్టిగా ఉండేవారు. అలాగే ఈయన చిన్ననాటి నుండి చాలా నిజాయితీ పరుడు. ఇతనిది మంచి కుటుంబం. కుటుంబంలో అందరికీ మంచిగా ఆహారం దొరికేది. అలాగే చిన్ననాడు చేన్ డేయింగ్ గారు నవ్వుతూ నవ్విస్తూ ఉండడానికి ఇష్టపడేవారు. అలాగే ఈయనకు బహుగా పుస్తకాలు చదవడం అలవాటు. ఇలా ఉంటుండగా ఒకనాడు చేన్ డేయింగ్ గారు నివసిస్తున్న ప్రాంతానికి ఒక మిషనరీ వచ్చాడు. అతను రోడ్డుపై వెళ్తూ అందరికి పుస్తకాలు పంచుతున్నాడు. ఒక పెద్ద ముక్కుతో తెల్లగా ఉన్న వ్యక్తి రోడ్డుపై వెళ్తుండడంతో అందరూ అతని చుట్టూ చేరారు. అలాగే చేన్ డేయింగ్ గారు కూడా ఇంటి నుండి పరిగెత్తుకుని బయటకు వచ్చి ఆ మిషనరీని చూడడం ప్రారంభించారు. ఆ మిషనరీ చేతుల్లో సత్యానికి, జ్ఞానానికి మార్గం, సంతోషకరమైన వార్తలు, క్రైస్తవ్యానికి ఆధారాలు వంటి శీర్షికలతో పుస్తకాలను చేన్ డేయింగ్ గారు గమనించారు. అలాగే వెళ్లి ఆ మిషనరీ వద్ద నుండి ఒక పుస్తకాన్ని సంపాదించారు. అసలే పుస్తకాలు చదవడం అంటే బహు ఆసక్తి కలిగిన ఈయన వెను వెంటనే తాను సంపాదించిన పుస్తకాన్ని తెరిచి చదవడం ప్రారంభించారు. అయితే చదువుతున్న ఈయనతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. చేన్ డేయింగ్ గారికి ఏసుక్రీస్తు ప్రభువుని గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగింది. దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని ఈయన దగ్గరలో ఉన్న లండన్ మిషన్ చర్చ్కు వెళ్లారు. అక్కడ దేవుని మాటలు విని ఇంకా కొన్ని పుస్తకాలను ఇంటికి తీసుకుని వచ్చారు. అలాగే ప్రతి ఆదివారం చర్చ్కు వెళ్ళడం ప్రారంభించారు. ఇతని ప్రవర్తన ఇంట్లో వారికి అస్సలు నచ్చలేదు. సరిగ్గా దీనికి ముందే చేన్ డేయింగ్ గారికి ఒక స్త్రీతో నిశ్చితార్థం జరిగింది. కాబట్టి ఎలాగైనా తమ కుమారుని మనసు మార్చాలని చేన్ డేయింగ్ గారి తల్లిదండ్రులు వివాహ విషయాన్ని అతని ముందు ఉంచారు. అయితే చేన్ డేయింగ్ గారు మాత్రం తనను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటూ అంగీకరిస్తేనే వివాహం చేసుకుంటానని, లేదంటే లేదని చెప్పారు. అలాగే చర్చ్కు వెళ్లి బాప్తీసం తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన కుటుంబ సభ్యులు చేన్ డేయింగ్ గారిని ఇంటి నుండి బయటకు పొమ్మన్నారు. అలాగే ఎవరినైతే చేన్ డేయింగ్ గారు నిశ్చితార్థం చేసుకున్నారో ఆమె చేన్ గారి విశ్వాసం చూసి చేన్ గారు క్రీస్తుని గురించి చెప్పగా ఆయనను తన సొంత రక్షకునిగా అంగీకరించి ఇంట్లో వారు అంగీకరించకపోయినా చేన్ గారినే వివాహం చేసుకున్నారు. దాంతో ఆమెను కూడా కుటుంబ సభ్యులు ఇంటి నుండి వెలివేశారు. ఇలా చాలా ఆనందంగా క్రీస్తును విశ్వసించి వివాహం చేసుకున్న ఈ ఇరువురు భార్యాభర్తలకు జీవించడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. దాంతో చేన్ గారు మెథడిస్ట్ మిషన్ వారిని సంప్రదించగా వారు చర్చ్ గేటుకు కాపలాదారునిగా పనిని ఆయనకు అప్పగించారు. ఆ పనిని బట్టి చేన్ గారు చాలా సంతోషించారు. ఎందుకంటే అక్కడ తాను ఒక పక్క తన విశ్వాసాన్ని ఇతరులకు పంచుకోవచ్చు, అలాగే బైబిల్ కూడా అధ్యయనం చేయవచ్చు. అలాగే చేన్ గారి భార్య కూడా చదవడం రాకపోయినా తన భర్త ద్వారా ఇంకా లోతుగా దేవుని గురించి తెలుసుకుని దృఢ విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. వీరిరువురికి తర్వాత కాలంలో నలుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు కలిగారు. అయితే ఇదే సమయంలో తనకున్నదంతా కోల్పోయి కడుదీన స్థితిలో ఒకనాడు ఈయనని ఇంటి నుండి తోసివేసిన తండ్రి ఈయన వద్దకు వచ్చాడు. తనకు సహాయం చేయమని, ఆ గేటు కాపలాదారిని పని ఇప్పించమని కోరాడు. అయితే తనను ఇంటి నుండి వెలివేశారని, ఇంతవరకు తాము ఏమైపోయామో కూడా ఒక్కసారి కూడా వచ్చి తెలుసుకుని తండ్రిపై ఏమాత్రం కోపం లేకుండా ఎంతో ప్రేమతో ఆయనను చేర్చుకుని కోరినట్టే తన ఉద్యోగం తన తండ్రికి ఇప్పించాడు. అలాగే తన కుటుంబానికి కూడా చేన్ డేయింగ్ గారు నిజరక్షకుని పరిచయం చేసి తన భార్య బిడ్డలతో సహా చైనా గోడకు అవతలు ఉన్న వారికి సువార్త చెప్పుకు ముందుకు కదిలాడు. చేన్ గారికి కలిగిన 10 మంది బిడ్డలు పెరిగి అందరూ క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. అయితే ఇదే కాలంలో 1900 బాక్సర్ యుద్ధం ప్రారంభమైంది. ఆ తిరుగుబాటుదారులు తామున్న ప్రదేశానికి దగ్గరగా రావడంతో స్థానిక క్రైస్తవులు చేన్ డేయింగ్ గారిని ఆయన కుటుంబంతో పాటు పర్వతాల్లోని గుహల్లోకి వెళ్లి దాక్కోమన్నారు. కానీ దానికి చేన్ డేయింగ్ గారు నిరాకరించారు. నా తోటి సహోదరులు, నా సంఘ సభ్యులను మొదట సంరక్షించాలి, ఆ తర్వాతనే నేను నా కుటుంబం అని చెప్పారు. అలానే అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి జూన్ 5 తన చిన్న కుమారుడు, ఒక కుమార్తెతో, భార్యతో కలిసి తాను నివసిస్తున్న ప్రాంతానికి సుమారుగా 81 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాంక్వింగ్ ప్రాంతానికి వీరు బయలుదేరారు. అయితే దారి మధ్యలో బాక్సర్ తిరుగుబాటుదారుడు ఒకడు కొందరు క్రైస్తవులు తప్పించుకుని పోతున్నారు అని తిరుగుబాటుదారుల బృందానికి సమాచారం ఇవ్వగా వారు చేన్ గారిని, అతని భార్య, చిన్న కుమారుడు, కుమార్తెను బంధించారు.
భార్య కుమార్తె చూస్తుండగానే వారు చైన్ డేయంగర్ది అతని చిన్న కుమారుడిది తలనరికారు. అది చూసిన కుమార్తె తన తల్లి చేతుల్లో తలదాచుకుని, అయ్యో అమ్మ ఇప్పుడేం చేయాలి ఇప్పుడేం చేయాలి అని భయంతో ఏడుస్తూ అడుగుతుండగా చైన్ గారి భార్య స్థిరమైన విశ్వాసంతో ధైర్యంగా తన కుమార్తెను ఓదారుస్తూ, మనమందరూ కలిసి మన పరలోకపు తండ్రి వద్దకు వెళ్దాం అని చెప్పింది. అలా ఆ తల్లి తన బిడ్డను కౌగిలించుకుని ఉండగానే ఆ బాక్సర్ తిరుగుబాటుదారులు వచ్చి ఆ తల్లి కుమార్తెలను ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. ఇలా తమ కొరకు సిలువలో మరణించిన క్రీస్తు కొరకు పౌలు గారి వల్లనే నా మటుకైతే బ్రతుకుటకు ఇస్తే చావైతే లాభం అంటూ వీరు క్రీస్తు హతసాక్షులయ్యారు. తర్వాత కొన్ని నెలలు గడిచాయి. యుద్ధం సద్దుమణిగింది. అప్పుడు తన తల్లిదండ్రులు సోదరుడు సోదరి దేహాలను సరైన క్రమంలో ఖననం చెయ్యాలన్న ఉద్దేశంతో చైన్ గారి మూడో కుమారుడు వారిని చంపిన ప్రదేశానికి వచ్చాడు. అక్కడున్న వారందరూ అతడు పగ తీర్చుకుంటాడో అనుకున్నారు. తన తల్లిదండ్రులను తోబుట్టులను అతి కిరాతకంగా చంపిన వారిని అంతే పగతో ఇతడు చంపుతాడు అనుకున్నారు. ఆ కుమారుడు రాగానే ఆ ప్రదేశంలో వారు, నీ కుటుంబ సభ్యులను చంపిన వారు బందీలుగా ఉన్నారు, నీ తల్లిదండ్రులను సోదరులను చంపినట్లే వారికి చేయాలనుకుంటున్నావా అని వారు అతన్ని అడిగారు. దానికి అతడు లేదు అని జవాబిచ్చాడు. వారు మరలా, అలా అయితే నీ కుటుంబ సభ్యులను చంపినందుకు వారి వద్ద నుండి ధనం ఏదైనా ఇప్పించమంటావా అని ప్రశ్నించారు. దానికి అతడు లేదు అని చెప్పాడు. నా తల్లిదండ్రులను తమ్ముడిని సోదరిని చంపిన వారందరినీ నేనెప్పుడో క్షమించేశాను. ఇప్పుడు మీరు నాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే వారికి యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పుటకు నాకు అవకాశం ఇప్పించండి అని అడిగాడు. దేవునికి స్తోత్రం. నిజంగా క్రీస్తు ప్రేమ ఎంత బలమైందో కదూ. క్రీస్తు ప్రేమ ప్రతీకారం కోరుకోదు, అది అమర్యాదగా నడవదు. అది తనను హింసించిన వారిని ప్రేమిస్తుంది, తనను నశింపజేయాలనుకున్న వారిని కూడా రక్షించాలని ఆశపడుతుంది. క్రీస్తు ప్రేమ గురించి పౌలు గారు 1 కొరింథీ 13 చాలా చక్కగా వివరించారు. వీలైతే ఒకసారి చదవండి. దానిలో 1 కొరింథీ 13:13 ఎలా ఉంటుంది, విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అవును, మన దేవుడు ప్రేమ స్వరూపి. మరి ఇతరులపై ప్రేమ చూపటం ద్వారా క్రీస్తు ప్రేమను లోకానికి చూపుదామా? క్రీస్తు ప్రేమను లోకానికి చూపే గొప్ప జ్యోతుల వలె దేవుడు మనందరినీ తీర్చిదిద్దునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా.